డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, సో అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ అనేవి దాదాపు కంప్లీట్గా వచ్చింది. సో ఎంతమంది స్టూడెంట్స్ మన గైడెన్స్లో ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఐఐటీస్ నుంచి టాప్ యూనివర్సిటీస్ అన్నింటిలో జాయిన్ కావడం అనేది జరిగిందనమాట. సో ఈ ఇంజనీరింగ్ అడ్మిషన్స్ చేస్తున్నప్పుడే మనకి చాలా ఫోన్ కాల్స్, బైపీసీ స్టూడెంట్స్, బైపీసీ పేరెంట్స్ ఎవరైతే మనకి కొన్ని కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్ అని చెప్పారు. బట్ అప్పుడు మనం మెంటర్షిప్ అనేది చాలా ఎక్కువ మందికి ఇస్తున్నాం కాబట్టి ఎక్కువ ఇంజనీరింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను అనమాట. అయితే నీట్ అనేది ఫస్ట్ ఫేజ్ ఆల్ ఇండియా లెవెల్ అయిపోయింది. సో మీ అందరికీ తెలిసిందే ఎంత కాంపిటీషన్ ఉంటుంది బైపీసీ స్టూడెంట్స్కి, ఎంబీబీఎస్ సీట్ రావాలన్నా, అట్లీస్ట్ బీడీఎస్ చదవాలన్నా కానీ. దాంతోపాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం ఈ ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఏదైనా కానీ మనకి బీఏఎంఎస్ కానీ ఈ కోర్సులు చదవాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుందన్నమాట. సో ఈ క్రమంలో నేను కొంత బైపీసీ స్టూడెంట్స్కి హెల్ప్ కావాలనే ఉద్దేశంతో నా సర్కిల్లో ఉన్నటువంటి కొంత ఫ్రెండ్స్కి కాల్ చేసి ఏమన్నా సీట్స్ అనేవి తక్కువలో ఉంటాయని చెప్పేసి ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది. సో ఈ క్రమంలో నాకు మనకు అమృత కెరియర్ గైడెన్స్ అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నారనమాట. వీరు బైపీసీ స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ ఉంటారు. సో వీరు నాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, సో బీడీఎస్ వచ్చేసి 1 lakh పర్ ఇయర్ ఉందన్నమాట. అదే బీడీఎస్తో పాటు నర్సింగ్, అదేవిధంగా మనకి బీహెచ్ఎంఎస్, సో బీహెచ్ఎంఎస్ అయితే 1.5 lakh, బీఏఎంఎస్ అయితే 3 lakhs పర్ ఇయర్, ఎంబీబీఎస్ అయితే 11 lakhs అనమాట. సో ఇట్లా తక్కువ ఫీజుతో ఓల్డ్ కాలేజెస్లో అడ్మిషన్స్ మేము చేస్తాం సార్. ఏమైనా పేరెంట్స్కి ఎవరన్నా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ కమ్మని చెప్పారనమాట. ఆల్రెడీ నెంబర్ అనేది మీకు డిస్ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి బైపీసీ అయిన స్టూడెంట్స్ ఎవరైనా కానీ సో ఈ కోర్సెస్ చేద్దాం అనుకున్నట్లయితే వారి ఆఫీసు హైదరాబాద్లో ఉంది, మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు. లేదనుకున్నట్లయితే మీరు ఆ హెల్ప్ లైన్ నెంబర్ అయితే మీకు ఇస్తున్నానో వారికి ఫోన్ చేసి మీరు అడ్మిషన్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఈ ఒక్క హెల్ప్ అయితే బైపీసీ నేను చేయగలను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.